క్రైస్ట్ లార్డ్ దేవునికి స్తోత్రం. న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఐపీఎస్ చర్చ్ సమర్పించే అనుదిన వాక్యమునకు మీకు అందరికీ స్వాగతం. 2020 డిసెంబర్ 31వ తారీఖు అనగా సంవత్సరమునకు చివరి దినాన్ని మనం చేరుకున్నాం. ఈ చివరి ఆఖరి దినమైన డిసెంబర్ 31వ దినానికి దేవుడు మనకు అనుగ్రహించి వాక్య భాగాన్ని మనం పరిశీలిద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం మొదటి వచనం. అబ్రహాము దినములో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. 12వ వచనం. ఇస్సాకు ఆ దేశం మందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంతల ఫలం పొందెను. యెహోవా అతన్ని బహుగా ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలిస్తే దేశంలో కరువు వచ్చింది. ఆ కరువును బట్టి దేశంలో ప్రజలు అలమటిస్తున్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అలాంటి భయంకరమైన గడ్డుకాలంలో ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, దేవుని యందు విశ్వాసం కలిగిన వాడై ఉన్నాడు కాబట్టి పరిస్థితులకు అతీతంగా ప్రజలందరూ కరువు కాలంలో విత్తనం వేస్తే ఎండిపోతుంది, పంట రాదనే భయంతో చాలామంది పంట వేయని పరిస్థితులు ఉండిపోయారు. అయితే ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో అతడు విత్తనం వేసి నూరంతల ఫలము ఆ సంవత్సరం అతడు పొందుకున్నాడు. యెహోవా అతన్ని ఆశీర్వదించను కనుక మనుషుడు గొప్పవాడు అయ్యాడు అనే విషయం ఇక్కడ రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం గమనిస్తే పరిస్థితులు అనేవి దేవుడు తన ఇష్టమైన వారికి తన భక్తులను ఆశీర్వదించేటప్పుడు ఆ పరిస్థితులు అనేవి ప్రభావితం చేయలేవు. పరిస్థితులకు అతీతంగా దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలకు సహాయం చేసేవాడై ఉంటాడు. పరిస్థితులు అనేవి ఒక్కొక్కసారి వ్యతిరేకంగా కనబడినప్పుడు ఈ సమయంలో నేను సమాధానంగా ఉండటం సాధ్యమా, ఈ సమయంలో నేను కాపాడబడటం సాధ్యమా, ఈ సమయంలో నేను ఆశీర్వదించబడటం సాధ్యమా, ఈ సమయంలో నా ఉద్యోగంలో లేదా నా వ్యాపారంలో నా పనిలో నేను ఆశీర్వాదాన్ని చూడగలుగుతానా? నిజంగా ఈ 2020 సంవత్సరంలో ప్రజలు అనేకమైన భయంకరమైన శ్రమలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, ఆర్థికంగా పతనమయ్యారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ప్రత్యేకమైన దేవుని కృప వారి జీవితంలో పనిచేయటం వారు చూడగలిగారు. దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క కాపుదల వారి జీవితంలో పనిచేయటం చూడగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు అనేవి ఎప్పుడు కూడా దేవుని ఆధీనంలో ఉంటాయి. పరిస్థితులు అనేవి ముఖ్యంగా దేవుని ప్రజలు ఆశీర్వదించబడటానికి అవి ఆటంకము కానేరవు. మరి ముఖ్యంగా ఒక విషయం మనం చెప్పుకోవచ్చు, ఏంటంటే పరిస్థితులను వ్యతిరేకంగా కనబడినప్పుడే దేవుడు తన కృపను హెచ్చుగా మన మీద చూపించడానికి ఆస్కారం ఉండగలుగుతుంది. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు ఏం చేసినా మనకు అర్థం కావు. అందుకే పరిస్థితులను వ్యతిరేకంగా కనబడినప్పుడు మనం సంతోషించి ఆనందించాలి. పేతురు కూడా అదే మాట్లాడతాడు, శ్రమలు కలిగినప్పుడు మీరు బహుగా సంతోషించండి, ఆనందించండి అని చెప్తాడు. ఎందుకంటే శ్రమలలో దేవుని కృప మన మీద హెచ్చుగా విడుదలవుతుంది. దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదం ప్రత్యేక రీతిలో ప్రజలు అనుభవించడం చూడగలుగుతారు. అందుకే ఈ 2020 సంవత్సరం ప్రజలను ఎంతగా బాధించిందో అంతగా దేవుని కృపను ప్రజలు పొందుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఈ 2020 సంవత్సరం ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేశాయి. ప్రజలు మానసికమైన క్షోభ అనుభవించారు, సమాధానం స్థితి అనుభవించారు, అనారోగ్యాన్ని అనుభవించారు. అయితే ఇదే 2020 సంవత్సరం అనేక మంది ప్రజల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకువచ్చాయి. ముఖ్యంగా మనం గమనిస్తే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎప్పుడూ సిగ్గుపడరు. పరిస్థితులకు అతీతంగా దేవుడు తన ప్రజలను ఆశీర్వదించువాడై ఉంటాడు. అందుకే మనము ప్రతి విషయంలో దేవుని యందు విశ్వాసాన్ని మనం కొనసాగించడం నేర్చుకోవాలి. నిజంగా ఈ సంవత్సరాన్ని మనం ఇయర్ ఆఫ్ గ్రేస్ అని చెప్పవచ్చు. అంటే ఈ సంవత్సరం దేవుని కృప నిండిన, కృప బహుగా వెల్లడి అయిన సంవత్సరంగా మనం ప్రకటించవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరంలో మన విశ్వాసం పరీక్షకు గురి చేయబడింది. ఈ సంవత్సరం మన విశ్వాసం అనేది దేవుని మీద ఎలాగుండదనేది మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేసింది. ఈ సంవత్సరం దేవుడు తన ప్రజల జీవితాల్లో ఏ రీతిగా పనిచేస్తాడో కూడా మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేసింది. నిజంగా ఆనాడు ఇస్సాకు ఒకవేళ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుని నిందిస్తే, దేవుని మీద ఆధారపడకపోతే, పరిస్థితులను చూసి భయపడిపోయి అతను వ్యవసాయం చేయకుండా ఉంటే, విత్తనం అనేది విత్తకుండా ఉంటే అతను నూరంతల ఫలం పొందేవాడు కాదు, అతడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందేవాడు కాదు. అయితే 2020 సంవత్సరంలో మనం విశ్వాసంతో మనం అడుగుపెట్టాము, విశ్వాసంతో దేవునిపై ఆధారపడి కొనసాగాము, దేవుని యొక్క విశ్వాసతను మనం సంపాదించుకున్నాం, దేవుని కృపను మనం సంపాదించుకున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదం మనం సంపాదించుకున్నాం. కాబట్టి పరిస్థితులకు అతీతంగా దేవుడు మన జీవితంలో పనిచేయటం అనేది ఈ సంవత్సరం మనం చూచాం. ప్రత్యేకంగా దేవుని యొక్క ఆశీర్వాదం మనం చూచాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2020 సంవత్సరం నీ జీవితంలో ఎలాంటి అనుభవాలు మిగిల్చిందో నాకైతే తెలియదు, కానీ దేవునిపై విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ప్రత్యేక రీతిలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూచావని నేను విశ్వాసంతో పలుకుతున్నాను. అదే రీతిగా మీరు కూడా దేవుని యందు అదే విశ్వాసాన్ని కొనసాగించండి. 2021 సంవత్సరం ప్రజలకు ఏ రీతిగా ఉంటుందో మనకు తెలియదు, కానీ మరి ముఖ్యంగా దేవుని యందు విశ్వాసం ఉంచిన నీకు నాకు మాత్రం
దేవుడు తన కృపను మరి ముఖ్యంగా హెచ్చుగా మన మీద కృమరించబోతా ఉన్నాడు. అద్భుత రీతిగా దేవుడు మన జీవితాల్లో పనిచేయటం మరి ముఖ్యంగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే దేవుడు తన ప్రజల కొరకు ఉద్దేశించిన సంగతులు మంచికే గాని చెడు కొరకు కాదు, మేలుకరమైనవే గాని కీడు చేసేవి కాదు అనే విషయాన్ని గుర్తించాలి. అదే రీతిగా మరి ముఖ్యంగా ఇంకొక విషయాన్ని మనం నేర్చుకుందాం. నూతన సంవత్సరంలోనికి మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రవేశించాలి. వి హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ది న్యూ ఇయర్ విత్ థ్యాంక్స్ గివింగ్. ఎప్పుడు కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధిస్తూ మహిమపరుస్తూ మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి. ఎందుకంటే 103వ కీర్తనలో మనకు కనబడుతుంది, నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, నా ప్రాణమై యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఈ మాట చూస్తే మనకి ఈ మాటలో ఎంత గొప్ప గంభీరమైన సత్యం దేవుడు బయలుపరుస్తున్నాడంటే, దేవుడు మన జీవితాల్లో ఎన్నో ఉపకారాలు చేస్తాడు, ఎన్నో ఆశ్చర్యకరమైన సంగతులు జరిగిస్తాడు, ఎన్నో ఆశ్చర్యమైన క్రియలు జరిగిస్తాడు. వీటన్నిటిలో దేవుడు తన నమ్మకత్వాన్ని మనకు రుజువుపరుచుకుంటున్నందుకు మనం తిరిగి ఎట్టి రీతిగా స్పందించాలి దేవునికి అంటే కృతజ్ఞత మనస్సుతో స్పందించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనకు ప్రతిస్పందించే వారమై ఉండాలి. అందుకే దావీదు ఎప్పుడూ కూడా తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కానీ అతను ఎప్పుడు కూడా దేవుని నామమును మహిమపరచడం, దేవుణ్ణి ఆరాధించడం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది అతను ఎప్పుడు విడిచిపెట్టలేదు. అదే రీతిగా దేవుడు ఈ 2005 మన జీవితంలో చేసిన అనేకమైన ఆశ్చర్యకార్యాలు మేలు తలంచుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన్ని ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ 2021 మనం ప్రవేశిద్దాం. మరి ముఖ్యంగా దేవుని యొక్క ఆశీర్వాదం మన కొరకు వేచి ఉన్నది. మరి ముఖ్యంగా ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు ఎప్పుడు కూడా దేవుడు తన విశ్వాసతను కనుపరిచేవాడుగా ఉంటాడు, తన కృపను హెచ్చుగా వెల్లడి చేసేవాడే ఉంటాడు. కాబట్టి అటు రీతిగా అటు మనస్సుతో ఇసాకు వలె దేవుని యందు విశ్వాసంతో కొనసాగుదాం, దేవుని యందు నమ్మికతో కొనసాగుదాం, అలాగే దావీదు వలె కృతజ్ఞత మనస్సుతో నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. దేవుని యొక్క గొప్ప కార్యాలు మన జీవితంలో చూస్తాం. దేవుడు అటు రీతిగా మన నడిపించుగాక ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు మహోన్నతుడు అయిన మా తండ్రి, ఇంతవరకు నీ ప్రియబిడ్డలతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నీకు వందాలు తండ్రి. గతపడిన ప్రతి వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయండి. ఇదిగో ప్రభు, 2020 చివరి దినాన్ని మేము చేరి వచ్చాం. 2020 ప్రభు నీ విశ్వాసం మాకు కనుపరిచారు తండ్రి. మా జీవితాలు ఎన్ని భయంకరమైన శ్రమలు ఇబ్బందులు వచ్చినా కానీ ప్రభు నీవు మమ్మల్ని విడిచిపెట్టకుండా నీ విశ్వాస్యతను మా జీవితంలో కనుపరిచావు, మిండుగా నీ కృపను వెల్లడి చేసావు తండ్రి. కాబట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలును ఆశ్చర్య కార్యములు బట్టి నీకు ఎనలేని కృతజ్ఞత అశుద్ధి చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇస్సాకుని ఎటు రీతిగా అయితే తండ్రి కరువు కాలంలో తండ్రి అతడు విత్తిన విత్తనానికి 100 ఫలమును మీరు దయచేశారు, 100 పంటను మీరు దయచేశారు. నీవు అద్భుత రీతిగా పరిస్థితులకు అతీతంగా ఇస్సాకుని ఎలాగైతే హెచ్చించావో ఆశీర్వదించావో అదే రీతిగా మమ్మల్ని కూడా ఈ 2020 నుంచి ప్రభు అద్భుత రీతిగా ప్రతి శ్రమల నుండి, ఇబ్బందుల నుంచి, అననుకూలమైన పరిస్థితుల్లో నుండి, ప్రభు వ్యతిరేకమైన సంగతుల నుండి మమ్మల్ని విడిపించి తప్పించి ప్రభు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి ప్రభు మా జీవితాల్లో నీ కృపను మెండుగా వెల్లడి చేసిన విధానం బట్టి నీకు వందనం చేస్తున్నాం తండ్రి. అదే రీతిగా ప్రభు 2021 కూడా ప్రభు నీ విశ్వాస్యతను, నీ నమ్మకత్వాన్ని ప్రభు, నీ కృపను, నీ ఆశ్చర్యకరమైన క్రియలు ప్రభు, నీ ఆశీర్వాదాన్ని మాకు దయచేయమని, అటు రీతిగా ప్రభు ఈ వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని నడిపించమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.